ఫ్యాక్ట్ నెంబర్ 1, మీలో ఆల్మోస్ట్ అందరూ డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్స్ కానీ ఏదైనా మైనర్ సర్జరీస్ కానీ చేసేటప్పుడు చూసుంటారు. వాళ్ళు అక్కడ ఒక కలర్ కోట్ ని వేసుకుంటారు. ఎందుకని బ్లూ లేదా గ్రీన్ కలర్ కోట్ ని మాత్రమే వేసుకుంటారు. ఎందుకంటే డాక్టర్స్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎక్కువసేపు ఒకటే ప్లేస్ ని చూస్తూ ఉంటారు. అలా ఒకటే కలర్ ని అంతసేపు చూస్తే కళ్ళు చాలా టైర్డ్ అవుతాయి. మనిషి బాడీలో ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ పింక్ లేదా రెడ్ కలర్ లో మాత్రమే ఉంటాయి. ఇలా ఎక్కువసేపు ఒకే కలర్ ని చూస్తూ ఉంటే కళ్ళకి బాగా అలసట వస్తుంది. ఆ టైంలో బ్లూ కానీ గ్రీన్ కలర్ ని చూస్తే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. అదే కాక వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. అందుకని బ్లూ లేదా గ్రీన్ కలర్ కోట్స్ నే వేసుకుంటారు. ఇంకో రీజన్ ఉంది, అదేంటంటే బ్లడ్ ఎక్కడెక్కడ పడిందో చూసుకోవటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కానీ మెయిన్ రీజన్ మాత్రం అయితే అదే. ఫ్యాక్ట్ నెంబర్ 2, చనిపోయిన తర్వాత బాడీస్ ని కొంతమంది సమాధి చేస్తారు, అలాగే కొంతమంది కాలుస్తారు. అయితే ఒక కంపెనీ ఒక కొత్త పద్ధతిని కనిపెట్టింది. ఈ పద్ధతి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. టెక్నాలజీ రీసెర్చర్ బాబ్ హెండ్రిక్స్ మరియు నెదర్లాండ్ కంపెనీ అయిన లూక్ కలిసి ప్రపంచంలోనే మొట్టమొదట లివింగ్ కొఫెన్ ని కనిపెట్టారు. ఈ కంపెనీ మైసీలియం అనే ఒక ఫంగస్ ని డెడ్ బాడీతో పాటు పెట్టెలో పెడతారు. మామూలుగా బాడీ మొత్తం భూమిలో కలిసిపోవటానికి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ ఫంగస్ బాడీని 30 నుండి 45 రోజులలోపే డీకంపోజ్ చేస్తుంది. అలాగే 2 సంవత్సరాల్లో పూర్తి బాడీని ఇసుకలో కలిపేస్తుంది. మామూలు ప్రాసెస్ లో అయితే బాడీ భూమిలో కలిసిపోయేటప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దీని వల్ల అక్కడ ఇసుక మొత్తం పాడైపోతుంది. కానీ ఈ ఫంగస్ ఆ కెమికల్స్ ని అబ్జర్వ్ చేసుకుని ఆ ఇసుక ని ఫ్రెష్ గా ఉంచి చెట్లు పెరగటానికి ఉపయోగపడుతుంది. ఈ ఐడియా గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, తైవాన్ లో ఒక అతను యాపిల్ ఇయర్ పోడ్స్ ని పెట్టుకుని నిద్రపోయాడు. ఉదయం లెగవగానే తెలిసింది ఏంటంటే ఒక ఇయర్ పోడ్ మిస్ అయిందని. మొత్తం వెతికాడు, ఎక్కడా కనపడలేదు. ఆ తర్వాత తన ఫోన్ లో ఇయర్ పోడ్ ట్రాకింగ్ సిస్టమ్ ని ఆన్ చేశాడు. అది అక్కడే ఉందని తెలిసి కనెక్ట్ చేశాడు. బీప్ సౌండ్ కూడా వస్తుంది. అయితే అక్కడ ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఏంటంటే ఆ ఇయర్ పోడ్ తన కడుపులో ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి స్కాన్ తీపిస్తే కడుపులోనే ఉందని కన్ఫర్మ్ అయ్యింది. నెక్స్ట్ డే డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా బయటకు వచ్చేసింది. అయినా అది వర్క్ చేస్తూనే ఉంది. 40% బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఉంది. యాపిల్ ప్రొడక్ట్స్ అందుకే అంత ఫేమస్. యాపిల్ లవర్స్ ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, దాదాపు అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కిందకే పెరుగుతాయి, కానీ బనానాస్ మాత్రం పైకి పెరుగుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రపంచంలో బనానాస్ ఒక్కటే పైకి పెరుగుతుంది. మిగిలిన ఫ్రూట్స్ అన్ని పాజిటివ్ జియోట్రిజం ని ఫాలో అవుతాయి. అందుకే అవి అట్రాక్షన్ ఫోర్స్ కి లోబడి అలా కిందకి పెరుగుతాయి. కానీ బనానాస్ నెగటివ్ జియోట్రిజం ని ఫాలో అవుతాయి. అందుకే అవి అట్రాక్షన్ ఫోర్స్ కి నెగటివ్ గా పైకి పెరుగుతాయి. ఒకప్పుడు బనానా ట్రీస్ మొత్తం పెద్ద పెద్ద మిడ్ ఫారెస్ట్ ఏరియాస్ లో పెరిగేవి. అక్కడ సన్ లైట్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని సన్ లైట్ ని అబ్జర్వ్ చేసుకోవటానికి అవి అలా పైకి పెరిగేవి. ఆ ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, కోకోనట్ వాటర్ బాడీలోని హీట్ తగ్గించడానికి, నీరసంగా ఉన్నప్పుడు కొంచెం స్ట్రెంగ్త్ పెరగటానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే కోకోనట్ లోకి కోకోనట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? కొబ్బరి చెట్లు చాలా బాగా హైట్ పెరుగుతాయి. పైన ఉన్న ఏరియా కూడా వాటర్ చాలా అవసరం. కానీ అంత హైట్ లో వాటర్ వర్షం పడితే తప్ప మామూలు టైమ్ లో దొరకదు. సో కొబ్బరి చెట్లు కింద వేర్ల ద్వారా వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఆస్మోసిస్ అనే ఒక ప్రాసెస్ జరిగి ఆ వాటర్ పైకి వెళ్తుంది. ఈ ప్రాసెస్ లో ఏ వాటర్ అయినా, అది సాల్ట్ వాటర్ అయినా వేస్ట్ వాటర్ అయినా, ఆ కాండం ఫ్రెష్ గా మార్చేస్తుంది. ఇలా మార్చే ప్రాసెస్ ని ఎండోస్పెర్మ్ అంటారు. ప్రపంచంలో ఉన్న అన్ని చెట్లకి ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత ఆ వాటర్ చుట్టూ కొబ్బరి లేయర్ తో కలిసి కొంతకాలానికి ఇంకా పెద్ద లేయర్ గా మారుతూ వస్తుంది. ఇంకా పెరగలేనంతగా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ కొబ్బరి లాగా తయారవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే లేతగా ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా ఉండి, ముదిరినప్పుడు నీళ్లు తక్కువగా ఉండటానికి కారణం ఇదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.